మనము నిన్నటి క్లాసులో బొంబాయి ప్రణాళిక గాంధీ ప్రణాళిక ప్రజా ప్రణాళిక పీపుల్స్ ప్లాన్ మరి పేపర్ ప్లాన్ కాగితపు ప్రణాళిక ఇంకోటి సర్వోదయ ప్రణాళికల గురించి చెప్పుకోవటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి యొక్క క్లాస్ యొక్క పూర్తి వివరాలు మీకు కావాలంటే మన నాని టెక్నూడియోస్లో మరి నాని ఎకానమీ క్లాసెస్ ప్లేలిస్ట్ ఉండిద్ది ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు నాని ఎకానమీ క్లాసెస్ అని ఇందులో మీకు పూర్తి క్లాసెస్ ఉండటం జరుగుతుంది మరి అలాగే అండ్ వీడియోస్ అని నానిటెక్కని వీడియోస్ అని ఈ యొక్క ఇమేజ్తో టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో మరి గ్రూప్ ఉండటం జరిగింది ఈ యొక్క గ్రూప్లో మీరు మల్టిపుల్ మరి క్వశ్చన్స్ని ఉండటం ఉంచటం జరుగుతుంది ఇందులో మీరు క్వశ్చన్ చేసి మీ యొక్క యాక్యసీని ఈ యొక్క క్వశ్చన్స్కి యాక్రసీని మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క టాలెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు పోటీ పరీక్షల లాగా ఓకేనా మరి దీనికి సంబంధించినటువంటి లింకులు లింక్స్ అనేటువంటివి మన క్లాసెస్ డిస్క్రిప్షన్లో ప్రతి క్లాస్కి ఇవ్వటం జరుగుతుందండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి క్లాసుకు సంబంధించి మీరు వాటిని చెక్ చేసుకోగలరు ఓకే మరి బాంబే ప్రణాళిక చెప్పుకున్నాము గాంధీ ప్రణాళిక చెప్పుకున్నాం ప్రజా ప్రణాళిక కాగితపు ప్రణాళిక సర్వోదయ ప్రణాళిక ఇవన్నీ నిన్నటి క్లాసులో చెప్పుకోవటం జరిగింది ఈరోజు ప్రణాళికా సంఘము ప్రణాళికా సంఘము ప్లానింగ్ కమిషన్ గురించి ఈరోజు చెప్పుకుందాము మరి లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రణాళికా సంఘము దీనిని పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేడున మోదీ గారి నేతృత్వంలో ఇదిని క్లోజ్ చేయటం జరిగింది మరి భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని సూచించినది సుభాష్ చంద్రబోస్ ఎప్పుడయ్యా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐఎన్సి త్రిపుర సెక్షన్లో సుభాష్ చంద్రబోస్ గారు మన యొక్క భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం ఉండాలని ముందుగా సూచించటం జరిగిందండి సుభాష్ చంద్రబోస్ గారు మరి ప్రణాళిక యొక్క సంఘాన్ని ప్రణాళిక సంఘాన్ని న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనవ తారీఖున ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ యొక్క ప్రణాళిక సంఘం యొక్క భవనాన్ని యోజనా భవన్ యోజనా భవన్ అంటారు ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఈ చిన్న చిన్న పాయింట్లే క్వశ్చన్స్లో అడుగుతాడు ఆర్ఆర్బి అంటే మరి ఆర్ఆర్బిస్లో ఎస్ఎస్సిలో మరి ఎక్కువగా ఇటువంటి చిన్న చిన్న బిట్లని జీకే నుండి ఇవ్వటం జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఎకానమీ పాయింట్ నుండి జీకే పాయింట్ నుండి క్వశ్చన్స్ రావటం జరుగుతుంది ఈ యొక్క టాపిక్లో మరి ప్రణాళిక సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనవ తారీఖున ఏర్పాటు చేయటం జరిగింది గుర్తుపెట్టుకోవచ్చు మరి యాభై అంటే ఐదు తీసుకోండి మార్చి నెల మూడవ నెల కాబట్టి మూడవ నెల మూడైదులు పదిహేను కాబట్టి మార్చి పదిహేనవ తారీఖు ఇక్కడ ఒక సున్నా పెట్టుకుంటే పంతొమ్మిది వందల యాభై మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మరి దీని యొక్క అధికార యొక్క పత్రికను యోజనా పత్రిక అంటారు ప్రణాళిక సంఘం రిలీజ్ చేసేటువంటి పత్రికను యోజన పత్రిక అంటారు ఆ యొక్క భవనాన్ని భవన్ అనటం జరుగుతుంది ప్రణాళిక సంఘం అనేటువంటిది ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు రాజ్యాంగబద్ధ సంస్థ కాదంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఇది రాజ్యాంగంలో ప్రణాళికా సంఘం గురించి ఎక్కడా చెప్పబడలేదు ఎటువంటి ఆర్టికల్ కూడా ప్రణాళికా సంఘానికి సంబంధించి రాజ్యాంగంలో ఇవ్వబడలేదు అని చెప్పవచ్చు అలాగే ఇది శాసనపరమైన చట్ట సంస్థ కాదు మరి శాసనం అంటే మరి పార్లమెంటులో మరి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ఒక శాసనాన్ని రూపొందించి ఏర్పాటు చేసినది కూడా కాదు ఇది అలా కూడా ఏర్పాటు చేయలేదు మరి రాజ్యాంగంలో ఉందా అంటే రాజ్యాంగంలో లేదు ఏదైనా శాసనం ఒక చట్టాన్ని ఏమన్నా రూపొందించారా అంటే రూపొందించలేదు ఇది కేవలం రాజ్యాంగేతర సంస్థ మరియు సలహా సంస్థ ఇది కేవలము మన భారతదేశ ఆర్థిక పరిస్థితులను మరి చక్కగా చూసుకోవటానికి సలహాలు ఇచ్చే సంస్థే కానీ రాజ్యాంగ సంస్థ అయితే కాదు మరి ప్రణాళికా సంఘంలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరి కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండి మన భారతదేశ ఆర్థిక ప్రణాళికలకు సలహా ఇస్తూ ఉంటారు మరి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అయితే నరేంద్ర మోడీ ఉన్నారు మరి ప్రణాళిక ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి మరి దీనికి ఎక్సబీషియో చైర్మన్ లేదా పదవీ రీత్యా చైర్మన్ అయ్యే వారికి ఎక్సబిషియో చైర్మన్ అంటారన్నమాట ప్రధానమంత్రి ఈ యొక్క సంఘానికి ఎక్స్అఫీషియో చైర్మన్ పదవీ రీత్యా అంటే పిఎం స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పదవీ రీత్యా మరి ఈ యొక్క సంఘానికి ఎక్స్అఫీషియో చైర్మన్ అని మనం చెప్పుకోవచ్చు క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వహణాధికారి ఉపాధ్యక్షులు మరి అక్కడ ఉండి చూసుకొని అక్కడ మరి ఏమేమి సలహాలు ఇవ్వాలని పూర్తిగా క్రియాశీలకంగా ఉండేది ఎవరయ్యా అంటే ఉపాధ్యక్షులే అధ్యక్షులు కాకుండా ఉపాధ్యక్షులు దీనికి క్రియాశీలకంగా ఉండటం జరిగింది ఉపాధ్యక్షుడికి కేంద్ర క్యాబినెట్లో హోదా ఉంటుంది కేంద్ర క్యాబినెట్ ఉంది కదండి దాని యొక్క హోదా మరి ప్రణాళిక సంఘ అధ్యక్షుడికి ఉంటుంది కానీ ఇతను క్యాబినెట్లో మంత్రి కాదు ఆ యొక్క హోదా అయితే ఉండిద్ది కానీ మంత్రి మాత్రం కాదు మొట్టమొదటి ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడు మరి మనకు తెలుసు గుల్జారీ లాల్ నందా మొట్టమొదటిసారిగా ప్రణాళిక సంఘ సంఘానికి ఉపాధ్యక్షుడు గుల్జారీ లాల్ నందా మరి అప్పుడు అధ్యక్షుడు ఎవరయ్యా జవహర్ లాల్ నెహ్రూ మరి మొదటి ప్రణాళిక సంఘ శాశ్వత ఉపాధ్యక్షుడు విటీ కృష్ణమాచారి విటీ కృష్ణమాచారి మొట్టమొదటి ప్రణాళికా సంఘానికి శాశ్వత ఉపాధ్యక్షుడు వీటి కృష్ణమాచారి ప్రణాళికా సంఘానికి చిత్త చివరి అధ్యక్షుడు నరేంద్ర మోడీ ఎందుకంటే నరేంద్ర మోడీ కాలంలోనే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం జరిగింది మరి అలాగే చివరి ఉపాధ్యక్షుడు మాంటింగ్ సింగ్ అహ్లూవాలియా మాంటెన్ సింగ్ అహ్లూవాలియా ప్రణాళికా సంఘానికి చిట్ట చివరి ఉపాధ్యక్షుడండి మరి ప్రణాళిక సంఘానికి పద్నాలుగవ అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ పద్నాలుగవ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు కాదు ఉపాధ్యక్షుడు మరి ఇరవై మూడవ ఉపాధ్యక్షుడు కేసీ పంత్ ప్రణాళికా సంఘానికి ఇరవై మూడవ అధ్యక్షుడు కేసీ పంత్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉపాధ్యక్షులు మాంటేన్ సింగ్ అహ్లూవాలియా మనం చెప్పుకున్నాము ఇతనే లాస్ట్ ఉపాధ్యక్షుడని ప్రణాళికా సంఘమును కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఏర్పాటు చేశారు కేంద్రంలో క్యాబినెట్ ఉండేది కదా వాళ్ళందరూ కూడా ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేయటం జరిగింది కానీ పార్లమెంట్ ద్వారా మట్టికి శాసనం ద్వారా ఇది ఏర్పాటు చేయలేదు కొంతమంది వ్యక్తులు మంత్రులు కూర్చొని దీన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని చెప్పుకోవచ్చు ప్రణాళికలను రూపొందించేది ప్రణాళికా సంఘం కానీ ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ కౌన్సిల్ డెవలప్మెంట్ అంటారు మరి ప్రణాళికలను రూపొందించేది మట్టికి ప్రణాళికా సంఘమే కానీ ప్రణాళికా సంఘం దాన్ని ఆమోదిచ్చిద్దా అంటే ఓకే చేసిద్దా అంటే ఓకే చేయదు దీన్ని ఓకే చేయాల్సింది ఎవరు జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాము ప్రణాళికలను అమలు చేసేది మట్టికి ప్రభుత్వము ఇందులో మూడు రకాలు ఉన్నాయి రూపొందించేది ప్రణాళికా సంఘము ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి అమలు చేసేది ప్రభుత్వము మరి ప్రణాళిక ముసాయిదా ఆమోద ప్రక్రియ వరుస క్రమం ఎలా ఉండిద్ది అంటే కేంద్ర కేబినెట్ జాతీయ అభివృద్ధి మండలి పార్లమెంటు ప్రణాళిక యొక్క ముసాయిదాని ఆమోదించాలంటే మరి రూపొందించినటువంటి ప్రణాళికలను మొట్టమొదటిసారిగా కేంద్ర కేబినెట్లో ప్రవేశపెడతారు దానిని తర్వాత జాతీయ అభివృద్ధి మండలిలో ప్రవేశపెట్టి చిట్ట చివరిగా పార్లమెంట్లో అందరూ ఓకే చేస్తే ఆ యొక్క ప్రణాళిక అనేది ఓకే అయినట్లుగా భావిస్తాము మరి రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుండి ఇంపార్టెంట్ రెండు వేల పదిహేను ఒకటి నుండి ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలు మరియు ప్రజెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నీతి ఆయోగ్ పూర్ ఫుల్ ఫామ్ ఏంటయ్యా అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఫర్ గుర్తుపెట్టుకోండి ఫర్ ఈ కూడా ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇక్కడ వి వి ప్లస్ ఐఎన్జి ఎర్బో ప్లస్ ఐఎన్జి వి ఫోర్లో ఉండటం జరిగింది గుర్తుపెట్టుకోండి వి ఫోర్లో ఉండటం జరిగింది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఏమని అడుగుతాడు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్ముడ్ ట్రాన్స్ఫార్ముడ్ ఇండియా అన్నాడు అనుకో టిక్ చేస్తే తప్పే ట్రాన్స్ఫార్మింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఓకేనా మరి మనము తర్వాత క్లాసులో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి చెప్పుకుందాము మరి చూస్తూ ఉండండి నాని టెక్న వీడియోస్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మరి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి నాని టెక్ వీడియోస్కి సెలవు బాయ్